మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుక మిలాదున్ నబీ పర్వదినాన్ని కాకినాడ కల్పన సెంటర్ వద్ద ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ నగర మాజీ ఎమ్మెల్యే వడమడి కొండబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఇమాన్ గౌస్ మొహద్దీన్ సత్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వడమడి మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచాన్ని శాంతి వైపు నడిపించిన దివ్య చరిత్రుడు మహమ్మద్ ప్రవక్త అని, ముస్లింలందరూ నేడు భక్తి ప్రవక్తలతో మిలాదున్ నబీ పండుగను జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు ఎంఏ తాజుద్దీన్, ఎంఏ ఖాన్, ఎండి అన్సర్, ఎస్కే రహీం, అసిరఫ్ అహ్మద్ అలీ కసుమూరు, ఎండి బషీర్, అన్వర్, ఇమాం సాహెబ్, జమీల్, షేక్ మౌలానా, నగర టీడీపీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, చింతలపూడి రవి, బంగారు సత్యనారాయణ, అంబటి చిన్న, పొరంగ బుజ్జి, గుమ్మల చిన్న తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఆనాటువంటి వ్యక్తులు ప్రపంచ శాంతి కొన్ని వ్యక్తుల్లో ఒకరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈరోజు పాటిస్తూనే ఉన్నారు అందరూ. అలాగే ఈరోజు పెద్ద ఎత్తున కానీ అన్నంలో వస్తువు సోదరులు ఒక్కటే కాదు, ప్రపంచంలో అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవచ్చు పండుగ ఈరోజు చెప్పాలంటే. ఎందుకంటే ఎక్కడ శాంతి అక్కడ జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు చూస్తున్నాం ప్రపంచ దేశాల్లో, కొన్ని దేశాల్లో శాంతి ఎక్కడుందో అక్కడ దేశాలు శాంతి లేని ప్రదేశాలు ఈరోజు అలకొరలం అయిపోతున్నాయి. అదేవిధంగా వ్యక్తులు ఇంకా మార్పు రాలేదు. చాలా మంది శాంతి కోరుకున్న వ్యక్తులందరూ కూడా సుసంతతో ఉన్నారు. ఈరోజు శాంతిని భంగం కలిగిస్తున్నారు కొంతమంది. అలాంటి వ్యక్తులని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు ఒకరిగా మీరు ఉండాలి. శాంతి కోరికలు అందరూ కూడా ఈరోజు చూస్తున్న దేశాల్లో, కొన్ని దేశాల్లో ఓర్కట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు సమానం తప్పకుండా ఈరోజున సమానం చేస్తున్నారు. అటువంటి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమాజంలో ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకోవాలి, శాంతి కోరుకోవాలి. అప్పటికి సమాజం బాగుండాలని సందర్భంగా తెలియజేస్తుంది. ప్రపంచ మొత్తాన్ని